గురువుగారు దీపావళి ఏ రోజు జరుపుకోవాలని చెప్పి రకరకాల డౌట్స్ ఉన్నాయి అందరిలో అంటే ముప్పై ముప్పై ఒకటి అని కొంతమంది ముప్పై ఒకటి ఒకటి అని కొంతమంది అంటున్నారు అసలు దీపావళిని ఏ రోజు జరుపుకోవాలి ఇక్కడ ఇదంతా కూడా రెండు పంచాంగకర్తలు ఉన్నాయి రెండు రకాలు సూర్య సిద్ధాంతం సిద్ధాంతం దీనివల్ల ఒకరు ముప్పై ఒకటి దీపావళి అని ఇంకో ఒకటో తారీఖు దీపావళి అని ఇచ్చారు ఇక్కడ ధర్మశాస్త్రం ప్రకారం కూడా చతుర్దశితో కూడినటువంటి అమావాస్యను దీపావళిగా స్వీకరించబడింది అమావాస్యతో కూడుకున్నటువంటి పాడ్యంతో కూడుకున్నటువంటి తిథి వచ్చినప్పుడు అది పూర్వదినాన్ని దీపావళిగా స్వీకరించమని ధర్మశాస్త్రంలో ధర్మసింధు నిర్ణయ సింధువు గ్రంథాల్లో స్పష్టంగా చెప్పుకున్నారు అయితే ఇక్కడ రాత్రి పరమైనటువంటి పండుగ దీపావళి ఎందుకంటే మీరు గమనిస్తే ఈ దక్షిణాయనంలో పర్వదినాలకు విశేషం రాత్రి ప్రాధాన్యత అందులో దీపావళి పర్వదినానికి వచ్చేసరికి దీపావళి రాత్రి అవసరం అమావాస్య చీకట్లు ఏ రోజునైతే ఉన్నాయో ఆ రోజున దీపావళి రాత్రి చంద్రోదయం సమయానికి లేదంటే వచ్చేసేసి సూర్యాస్తమయం అయిన తర్వాత దీపావళి ఉన్నది వచ్చేసేసి ముప్పై ఒకటే తారీఖే కాబట్టి ఖచ్చితంగా ముప్పై ఒకటో తారీఖు దీపావళి చేసుకోవాలి అది శాస్త్ర సమ్మతమైంది తర్వాత ఇక్కడ మీకు కొంతమంది దీని విషయంలో మనకి ఒకటో తారీఖు కూడా ఉంది వాళ్ళు చెప్పే ప్రాధాన్యతలో స్వాతి నక్షత్రం దీపావళికి స్వాతి నక్షత్రానికి సంబంధం ఉన్నది స్వాతి నక్షత్రం ప్రత్యేకమైనటువంటి కాస్మిక్గా కొంత బలమైనటువంటి నక్షత్రం ఆ నక్షత్రా నాతో కూడుకొని లక్ష్మీ పూజ చేసినట్టయితే ఐశ్వర్యం కలుగుతుందని అందుకనే ఇక్కడ దీపావళి పర్వదినంగా చేసుకునే వాళ్ళు దీనిరోజు చేసుకొని తర్వాత వచ్చేసి లక్ష్మీపరమైనటువంటిది కొంతమంది కేదార వ్రతాలు కూడా ఒకటో తారీఖు చేసుకుంటున్నారు అదిలో ఇక్కడ దీంట్లో చేసుకోవాలి అని ఖచ్చితంగా నిర్దిష్టంగా చెప్పింది అయితే ఆకాశదీప వ్రతంతో కార్తీక మాసంలో పాడ్యం మొదలుకొని ముప్పై ఒక్క రోజులు ఆకాశదీపం పెడతారు అది ఒకటో తారీఖు నుంచి ప్రారంభించమని స్పష్టంగా ఉంది కాబట్టి మీరు ప్రార్థమికేదీ సాయంత్రానికి ఒకటో తారీఖు నాడు ఉంది కాబట్టి రాత్రిపూట లేదు కాబట్టి మీకు అమావాస్య ముప్పై ఒకటో తేదీనే దీపావళి ఆ విధంగా చేసుకోవటమే శాస్త్ర సమ్మతమైంది సహేతుకమైందని చెప్పచ్చు ధన్యవాదాలు గురువుగారు